అమౌంట్ ఇద్దాం తెలిసి అమౌంట్ ఏమో గాయస్ ఓ గాయస్ కానీ కానీ ఓ గాయస్ వాట్ ఈస్ దట్ సో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం అయితే ఆడబోతున్నాం GTA 5 ఏంది డోర్ కొడుతురు బ్రో ఆగు ఒక సెకండ్ ఆగు ఆ ఏంటిది మా ఇటర పని ఉంది ఏమైంది ఫోన్ చేశారు ఎవరైనా నాకు నాకు తెలిసి బిల్ గేట్స్ ఫోన్ చేసి ఉంటారు ఈ పార్టీకి అంబానీ బిల్ గేట్స్ మీటింగ్ అన్నారు కానీ నేనే పోలే చీటు నీకు అంబానీ బిల్ గేట్స్ ఎందుకు చేశారు వద్దంటుంటే మాత్రం మన మమ్మీ ఎప్పుడు పని చెప్తానే ఉంటుంది సో ఇప్పుడు ఇంట్లోకి వచ్చి నేను చక్కెర అయితే తీసుకోవాలంటే ఇంట్లోకి అయితే ఇంతకు ముందు ఎప్పుడైతే రాలేదు కానీ ఇప్పుడు వెళ్లాల్సిందే సో ఇక్కడ గేట్ కూడా ఇంత గట్టిగా అవుతుంది ఇలా గైస్ ఇక్కడ సీసీ కెమెరా ఉంది ఇంత పాత బంగ్లాకి ఎవరైనా దొంగలు పడతారా అనవసరంగా పెట్టారు వీళ్ళైతే సీసీ కెమెరా అయితే చూడొచ్చు ఇది బంగ్లా కాదు గైస్ ఇది బూత్ బంగ్లా ఓ గైస్ డోర్ అయితే బంద్ అయిపోయింది అండ్ ఇక్కడ సీసీ కెమెరా కూడా ఇక్కడ అంత సేఫ్ గా అయితే లేదు సో తొందర తొందర మన చక్కెర అయితే తీసుకుని అయితే వెళ్ళిపోదాం సో వెళ్లే ముందు ఒకసారి రిహార్సల్ అయితే ఇద్దాం సో అంటే కొంచెం కిలో సారీ అంటే అరే గైస్ నేనేం మాట్లాడలేదు నాకు అర్థమైతే ఈ బంగ్లా చూసినాకైతే ఓకే ఏదో ఒకటి ఆంటీ కిలో చక్కెర సారీ ఆంటీ చక్కెర ఉంటే ఇవ్వండి ఇదైతే బాగుంది సో ఒకవేళ అంకుల్ వస్తే ఏమన్నాలో ఇంకప్పుడైతే ఆలోచిద్దాం ఆంటీ చక్కెర ఆంటీ చక్కెర ఆంటీ చక్కెర ఆంటీ చక్కెర ఉంటే ఇవ్వండి ఆంటీ చక్కెర ఉంటే ఇవ్వండి ఆంటీ చక్కెర ఉంటే ఇవ్వండి ఓ అంకుల్ అయితే వచ్చిండు అంకుల్ చక్కెర ఉంటే ఇయ్యారు ఒక కప్పు ప్లీజ్ నేను చాయ్ పెట్టుకోవాలి బాగా నొప్పి అవుతుంది నాకైతే నమస్తే నమస్తే అమిగోస్ ఓ సారీ మనం ఇప్పుడే కదా లేచింది గుడ్ మార్నింగ్ గైస్ సో గైస్ ఇక్కడ ఎక్కడ ఉన్నా నేను ఇదేంది గైస్ లొకేషన్ వస్తాం జైల్లో ఉన్నట్టుంది గైస్ ఇక్కడ చూస్తే మాత్రం నాకైతే ఒక అనిపిస్తుంది ఏంటిది ఇది ఓ గైస్ ఇది లాక్ పిక్ సో దీంతో మనం అయితే ఈ గేట్ అయితే ఓపెన్ చేయొచ్చు మనం ఈ జైల్ లాంటి దాంట్లో పడిపోయినాం అండ్ లాక్ పిక్ అక్కడ ఎవరు వేసారు నాకు తెలిసి గ్రాని టూత్ పిక్ అనుకొని వాడి వాడేసిందేమో అక్కడ ఫైనలీ కోటి సంవత్సరాల తర్వాత ఇది అయితే ఓపెన్ అయితే అయ్యింది ఓ నేను గైస్ ఇదేంది గైస్ ఒక జైల్ లెక్క అవుతుంది మొత్తము ఇక్కడ అయితే రెండు డబ్బాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక లాకర్ అయితే ఇక్కడ అయితే ప్యాడ్ లాక్ కీ కావాలంట అండ్ ఇక్కడ పెడిస్ట్రేల్ అయితే కావాలంట ఇక్కడ కూడా పెడిస్ట్రేలే ఇంకా ఇక్కడ చూస్తే ఒక గృహ అయితే ఉంది ఇందులోకి వెళ్తే మాత్రం ఏమన్నా ఓ ఇక్కడ క్రోబార్ అయితే కావాలంట ఇక్కడ ఏదో టికెట్ లాంటిది ఉంది ఇక్కడ డజంట్ వర్క్ అన్నప్పుడు ఎందుకు పెట్టినరా ఇంట్లో సంథింగ్ ఈస్ బ్లాకింగ్ ఇన్సైడ్ అంటే ఏమైనా డెడ్ బాడీ పెట్టారు బ్లాక్ చేస్తుంది మేబీ ఐ క్యాన్ బ్రేక్ ద గ్లాస్ అంట సో గ్లాస్ ని ఇరగొట్టాలంటే చేతి తీసుకుని పళ్ళు ఒక పంచిస్తే మాత్రం పలిగిపోతుంది కానీ వీడు పిచ్చోడు గైస్ అండ్ సౌండ్ వస్తుంది ఓ రోబోట్ ఇది ఏమైనా నేను చంపుతుంది గ్రానిక్ గ్రాండ్ లెక్క సో మనం అయితే స్పీడ్ స్పీడ్ అయితే వెళ్ళిపోదాం మనం చంపే లోపలే ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాషియర్ అవుతుంది ఇక్కడ ఫుడ్ అవుతుంది అండ్ ఇక్కడ ఇదేంటి వెపన్ కి గైస్ మనకి అప్పుడే వెపన్ కి దొరికింది వెపన్ కి తోటి మనకు ఒక వెపన్ అయితే వస్తుంది సో దానితో మనం గ్రాండ్ పై గ్రాండ్ అయితే వేసేవచ్చు అదేమో కానీ ఇక్కడ అయితే సౌండ్ అయితే వస్తుంది ఓ గైస్ గ్రాండ్ పై అయితే పోతుండు సో మనం గ్రాని పోయేదానికి అయితే వెయిట్ చేద్దాం గ్రాని అయితే ఇంకా రాలేదు కానీ గ్రాండ్ పై అయితే వెళ్ళిపోతుండు వేస్ట్ చేయడం అనవసరం బయటకి వెళ్ళిపోదాం పదండి వెళ్ళి స్టోన్స్ అయితే కలెక్ట్ చేద్దాం దాంతో మనం స్లింగ్ షాట్ తోటి అయితే గ్రాండ్ పై అయితే వేసేసి అదని గన్ అయితే తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే మాత్రం ఇంకో కేజ్ అవుతుంది ఇందులో ఏముంది ఓ గైస్ ఇక్కడ డెడ్ బాడీ అవుతుంది ఓ గైస్ నా పని కూడా ఇదేమో 5 డేస్ ఇందులో ఉంటే మాత్రం నేను కూడా 5 డేస్ ఎస్కేప్ కాకపోతే చూడొచ్చు నా శవం అయితే ఇందులో అయితే ఉంటుంది గైస్ అనవసరంగా వచ్చిన గైస్ చక్కెర కోసం అయితే లేదని చెప్పిన అయిపోదు అండ్ ఇక్కడికి వస్తే మాత్రం ఎవ్వరైతే లేదు కానీ కొన్ని సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి ఇందులో అయితే చెక్ చేద్దాం ఏమైనా ఉందో ఇందులో అయితే ఏం లేదు ఇక్కడ అయితే ఇంకోటి ఉంది కానీ ఒకసారి చెక్ చేద్దాం ఏమైనా ఉన్నాయేమో ఇక్కడైతే నేను బయటకు వెళ్ళి కొన్ని స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటా సో దాట్ నేను స్లింగ్ షాట్ తోటి మనం అయితే వాళ్ళిద్దరిని అయితే చంపేయచ్చు మన 2 స్టోన్స్ అయితే కలెక్ట్ అయితే జర్ర సేపట్లో నన్ను అయితే భయపెట్టింది చంపాల్సింది గ్రాండ్ని గ్రాండ్ పని కాదు ఈ సిలిండర్ని అయితే చంపాలి ఫస్ట్ అయితే నేను సైలెంట్ గా ఏం తెలియను లేకైతే కిచెన్ లేకైతే ఎంటర్ అయిపోతున్నాను ఇక్కడ గ్రాని ఇప్పుడే వెళ్ళింది బయటకి అయితే ఇందులో ఏమైనా ఉందా ఇందులో మనకి సేఫ్కి అయితే ఉంది ఇక్కడ చెక్ చేద్దాం ఇందులో ఏమైనా అమేజింగ్ జింగ్జింగ్ ప్రొడక్ట్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ఇక్కడ అయితే ఏం లేదు ఇప్పుడు గ్రాని ఓ గ్రాని యూజ్ చేసింది ఇప్పుడు అయితే మన సైడ్ వస్తుంది మనం అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడికి అయితే ఇప్పుడే ఒక ప్లాట్ టీష్ అయితే జరగాలి పైన కొంచెం తాత అయితే రావాలి కానీ మనకైతే తాత అయితే రాలేదు మన గుడ్ లక్ ఇది అయితే సో ఇందులో ఇక్కడనే ఉంటుంది అనుకుంటే వెపెన్ అయితే ఎస్ ఇక్కడ ఉంది అండ్ ఇందులో మనకైతే స్లింగ్ షాట్ అయితే దొరుకుతుంది దీంతో మనం ఇప్పుడు గ్రాని తలక అయితే పలకొద్దాం ఈ రోజు గ్రాని తలక అయితే పుచ్చకాయ లాగా పలగాల్సింది అండ్ ఇక్కడ తాత అయితే వచ్చిండు తాత నీకు షూజ్ చేసేంత టైం అయితే ఇయ్యను నేను ఇక్కడ గన్ అయితే తీసుకొని నీ గన్ తో నీ తలక అయితే పలగొడతా సో వెళ్ళిపో నువ్వు ఇంకా నువ్వు గ్రాని నువ్వు రా అమ్మా నీ భర్త అయితే ఇక్కడ అయితే చంపేసిన నేను నువ్వు రా నీ సంగతి కూడా చెప్తా అండ్ మాటలలో గ్రాని కూడా వచ్చేసింది ఇద్దా నువ్వు దగ్గర కానీ గుండెల బుల్లెట్ అయితే దింపుతా అన్నట్టే గుండెల బుల్లెట్ అయితే దిగింది ఇద్దరు అయితే 2 మినిట్స్ దాకా కోమాలకైతే వెళ్ళిపోతారు ఇప్పుడు మన పని
ఎంతో మంచిగా గానించుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆమో రీఫిల్ చేసి అయితే పెట్టుకుంటే ఎప్పటికైనా పనికొస్తుంది. డైరెక్ట్ జంప్ అయితే వేసేసినా ఇక్కడైతే వస్తే మాత్రం ఇక్కడ కిచెన్ లో ఏమైనా ఉన్నాయా మనకి దొరికిన ప్రొడక్ట్స్, ఇక్కడైతే మ్యాస్టిక్ అయితే ఉంది, దాంతో అయితే ఏమి ఉపయోగం అయితే లేదు. మనకి ఇప్పటిదాకా దొరికిన సేఫ్ కి ఎలా మార్చిపోతాం గాయ్. సో వెళ్ళి సేఫ్ కి ఏముందో చూద్దాం. పైని ఫ్లోర్ కి వచ్చాము, సేఫ్ కి ఏడా వాడాలి, సేఫ్ కి ఏడా వాడాలి, ఇక్కడ అనుకుంటా ఇక్కడేనా ఇక్కడేనా. ఎస్ ఇక్కడే గాయస్ మనం వాడాల్సిన సేఫ్ కి అయితే. ఇందులో అయితే బ్రిడ్జ్ ట్యాంక్ అయితే ఉంది, బ్రిడ్జ్ అయితే కిందికి అయితే రప్పియొచ్చు బాబల్ స్టైల్ లో. అయితే మళ్ళీ షార్ట్ గన్ తీసుకొని మన వెయిట్ అయితే సాగిద్దాం. మన గ్రానీ గ్రాండ్ పై మన వస్తారేమో అని సిలిండ్రీన కూడా వస్తుంది ఈ మధ్య. సిలిండ్రీన గన్ తీసుకొని చంపితే ఎంత బాగుండో, సగం పీడబోతుంది. టోటల్ పైనకైతే వచ్చిన ఇక్కడ అయితే ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ కోకోనట్ అయితే ఉంది, పాపం గ్రానీ పూజ కోసం ముంచుకుందేమో కోకోనట్ నైతే. మనమైతే ఇప్పుడు తిందాం, ఆకలి అవుతుంది. ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంది, ఇక్కడ ఏదో టీవీ లాంటిది ఉంది ఇక్కడ అయితే. సో ఇంకా మనం పైనకైతే వెళ్దాం. చల్లటి గాలి చక్కటి సాయం వేళలో ఇక్కడైతే ఒక కాకు ఉంది, నాకు కాకిలు అంటే అస్సలు నచ్చ. సో దీని అయితే షూట్ చేసి పడేద్దాం. దివ్యూషాగా నేను రియల్ ప్రపంచంలో కూడా రియల్ గా కాకులను ఇట్లా పేలుస్తాను అయితే కాదు, ఇక్కడైతే ప్యాడ్లాక్ అవుతుంది. సో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు అయితే ఇవ్వకండి, ఇట్లా గేమూడ్ బాయ్ ఇట్లా కాకిల మీద కోపం అయితే పెంచుకున్నాడని. పాపం అమాయకులు కాకులను చంపుతున్న గేమూడ్ బాయ్ అని నా మీద ఆరోపణ వేసే ముందు ఇది జస్ట్ గేమ్ గాయ్స్, గేమ్ అని ఇలా చేస్తున్నా. ప్యాడ్లాక్ అయితే కింద పడేసా. సో అవసరం వచ్చినప్పుడు అయితే వెళ్ళి అయితే తీసుకుందాము. ఇప్పుడైతే మనం షార్ట్ గన్ తీసుకొని ఇప్పుడు గ్రానీ ఇంకా గ్రాండ్ పై వెయిట్ అయితే సాగిద్దాం. గ్రానీ గ్రాండ్ పా మీరు ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని చంపడానికి గంట సేపటికెళ్ళి ఎదురు చూస్తున్నా వద్దా వచ్చేసేయ్. సో మన ఫస్ట్ పిట్ అయితే దొరికింది, సెకండ్ పిట్ ఎక్కడ ఉన్నావమ్మా గుండుబాబు. ఈ జోబులు ఉన్నారా పిచ్చన పుచ్చ. గుండుబాబు లాస్ట్ 1 మినిట్ కి వెతుకుతున్నా, గుండుబాబు అయితే కనిపించలే. ఇక్కడ ఉండు గుండుబాబు, గుండుబాబు నీ పని అయిపోయింది. ఎస్ కరెక్ట్, పిర్రల మీద పడ్డది షార్ట్ అయితే. ఇంత నా డిటెక్టివ్ మైండ్ వాడక నాకు అర్థమైంది అంటే గ్లాస్ అయితే షూట్ చేయాలి మనం అయితే, అప్పుడైతే ఈ గ్లాస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. యా గాయస్ హర్ష డిటెక్టివ్ అయితే మనకి మినిమం ఉంటది అనమాట. ఇక్కడైతే మనకి షెడ్ గే అవుతుంది. సో మనం షెడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే గాయస్ జోక్ జోక్ అన్న, సో ఈ షెడ్ కి వెళ్ళడం ఏంది, నా వీడియోలు చూసేంత వరకు మీకు షెడ్ కి వెళ్ళడం ప్రసక్తే లేదు. అందుకని ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీరు షెడ్ కి అయితే వెళ్ళరు. డిజోలి పక్క పెట్టేసి మన క్రోబార్ తో తీస్తే ఇక్కడ ఫైర్ వుడ్ అవుతుంది, దేనికి పనికి రాదు. కానీ క్రోబార్ తీసుకొని మనం పైనకి అయితే వెళ్ళొచ్చు. ఎడ్డీడ్ వాట్ అయితే ఇప్పటిదాకా నేను తాతని ఎత్తుకున్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడైతే నా క్రోబార్ అయితే కనిపించింది. ఇందులో ఓపెన్ చేసి జనరేటర్ కేబుల్ అయితే. సో మనకి షెడ్ ఇంకా జనరేటర్ కేబుల్ కరెక్ట్ టైం లో అయితే దొరికినాయి. ఇప్పుడు మనకి షెడ్ కి అయితే కావాలి, ఎట్లా జనరేటర్ కేబుల్ అయితే దొరికింది. అండ్ గ్రానీ సైలెంట్ సైలెంట్ కి అయితే వెళ్దాం. ఓ గ్రానీ అయితే వెళ్తుంది మెల్లగా, మెంకలైతే ఫాలో అయితే అవుదాం గైస్ మనమైతే. గ్రానీ వెళ్ళు మెల్లగా వెళ్ళు. ఓకే గ్రానీ అయితే పోతుంది, మనం ఇక్కడైతే దాక్కుందాం. షుక్రో గ్రానీ యుగో, వెళ్ళి ఎక్కడైనా సావు నువ్వు. ఓకే గ్రానీ అయితే పోతుంది, మనం తొందర తొందరగా వెళ్ళి మనం షెడ్కి అయితే తెచ్చుకుందాం. షెడ్కి ఉందా దీంట్లో. సో గన్ ఉంది కానీ దీంట్లో బుల్లెట్లు అయితే లేవు. అయ్యో గైస్, సో బుల్లెట్లు అయితే లోడ్ చేసుకుని వచ్చి గ్రానీ చంపినాక అప్పుడు షెడ్కి తీసుకెళ్తాను నేను. సో గన్ ఆఫ్ లోడర్ అయితే ఉంది. సో ఆగండి ఆగండి, నీ పగ నేను తీరుస్తారా. ఈ గ్రానీ పుచ్చకైతే పడకూడదాం. గ్రానీ ఎక్కడున్నావు, దా గ్రానీ దా నీ ముఖం. ఓకే వచ్చింది గ్రానీ అయితే, నువ్వు దా నీ కరెక్ట్ గుండెల్లో మళ్ళీ దెబ్బ. షెడ్కి అయితే తీసుకుందాం మళ్ళీ షెడ్కి వెళ్ళిపోవడానికి. షెడ్ ఓపెన్ కరో, ఏ డోర్ ఓపెన్ కరో. ఇప్పుడు మనకి జనరేటర్ కేబుల్ అయితే కావాలి, ఇది ఇక్కడనే పడేసిన నేను ఇప్పటిదాకా. సో ఇది కూడా పెట్టేసేసి మనం పవర్ అయితే ఆన్ ఇచ్చేద్దాం. ఓకే పవర్ ఆన్ ఇచ్చేద్దాం. అండ్ ఇందులో మనకి ఏదో ఒకటి దొరుకుతుంది, టెడ్డీ అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఎట్లా గ్రానీ చచ్చిపోయింది కదా, సో తొందర తొందర వెళ్ళి సిలిండర్ బాధ అయితే వదిలిపెట్టుకుందాం. లిఫ్ట్ ఎక్కు, లిఫ్ట్ దిగు. గ్రానీ లిఫ్ట్ అయితే చాలా అంటే చాలా కామెడీగా అవుతుంది. ఇంకా మనం అయితే సిలిండర్ బాధ అయితే వదిలిపెట్టుకుందాం. అమ్మా సిలిండర్ చూడమ్మా, సారీ అమ్మా, నిన్ను మాత్రం చంపుతున్నందుకు చాలా బాధ అవుతుంది. కానీ నాకు నువ్వు నాకు ఏదో ఒక కీ ఇవ్వాలి దాని బదులు చంపుతున్నందుకు అయితే. ప్లీజ్ ఏదో ఒక కీ, ఏదో ఒక కీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమిచ్చింది, ప్యాడ్ లాక్ అయితే ఇచ్చింది. ఎస్ గైస్, సో ఇప్పుడు మనం అది వాటర్ బాటిల్ సింప్ అయితే పెట్టాలి అక్కడ. కిందికి అయితే వచ్చినాక నాకు గ్రానీ ఇంకా గ్రాండ్ పా సౌండ్ తినిపిస్తున్న. సో నేను స్లింగ్ షాట్ అయితే తీసుకుంటే ఎంతకైనా మంచిది, కింద ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ పని అయిపోయినట్టే. ఓ గ్రాండ్ పా, ఎస్ నేను అనుకున్నట్టు అయింది. దా గ్రాండ్ పా దా, నీకు కడుపులో షాట్ ఇచ్చిన, నువ్వు ఇంకా పడిపో, ఇంకా నా గన్ అయితే తీసుకోకు నువ్వు అయితే. ఓ గ్రానీ వచ్చింది అండి, ఇప్పుడు నీ గన్ నా చేతిలో గన్ను కూడా లేదు, ఇక్కడ ఉంది గ్రాండ్. స్పీడ్ ఉరుకుంటే ఇటు సైడ్ అయితే వచ్చినా. ఇప్పుడు మనం పైనకి అయితే గన్ను తీసుకొని వచ్చేసి గ్రానీ అయితే చంపేద్దాం. గన్ను తీసేసుకో, ఇంకా మనం అయితే వెళ్దాం పదండి. వెళ్ళి మనం ఏమైనా ఆమో ఉంటే చూద్దాం, తెలిసి ఆమో ఉండవేమో గాయస్. ఓ గాయస్ గానీ గానీ ఓ గాయస్ వరీస్, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది గాయస్ గ్రానీ అయితే. ఛీ, ఫస్ట్ డేలో ఫస్ట్ డే అయితే అయిపోయింది. డే 2 అయితే స్టార్ట్ అయింది. అండ్ మనకి లాక్ పీకింగ్ పని అయితే ఇట్లా ఈజీగా అయిపోయింది అనమాట, ఈజీగా అయితే చేసేస్తున్నాం ఇప్పుడైతే మనం ఆ పని. స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకుని స్లింగ్ షాట్ అయితే పట్టుకున్నాం. అండ్ అనుకున్నట్టే గ్రాండ్ పై అయితే వచ్చింది, నాకు ఆ గన్ను కావాలి పక్కా. సో గన్ అయితే తీసేసుకుందాం. ఎస్, అండ్ ఇందులో యామో లేదు, యామో లేకుండా ఎట్లా తిరుగుతున్నావు గ్రాండ్ పా నువ్వు అయితే. ఇందులో యామో ఉంటుంది అనుకుంటా కారెంకల్ అయితే. యామో అయితే ఫుల్ అయింది, ఇప్పుడు గ్రాండ్ పా పని అయితే అయిపోతుంది. అండ్ ఓ గ్రానీ వస్తుంది, గ్రానీ నీ పని కూడా అయిపోతావు. మళ్ళీ గుండెలో దెబ్బ, ఇప్పుడు గ్రాండ్ పా గుండెలో దెబ్బ. సో ఇద్దరు పని అయితే అయిపోయింది. ఇద్దరు 2 మినిట్స్ 30 సెకండ్స్ దాకా కోమర్కి అయితే వెళ్ళిపోతాడు. సో మనమైతే ఇంకా మన బయటికి వెళ్ళే ప్లాన్లు అవుతుందాం.
రెండు పాటలు అయితే కింద అయితే పడిపోయినాయి. సో ఆ రెండు పాటలు తీసుకోవాలంటే మనకు ఒక వుడెన్ ప్లాంక్ అయితే కావాలి. అండ్ ఇక్కడ ఓవర్ వస్తున్నట్టు సౌండ్ అవుతుంది. ఇక్కడ గ్రాండ్ పా గ్రాండ్ పా అయితే పైనకి వెళ్తుండో, ఇతను పని అవుతుందా, మీ గుండె అయితే వెళ్ళకూడదు మళ్ళీ ఇంకోసారి. ఎస్, అండ్ గ్రాండ్ ఉంది ఎవరు నేను చూసుకోలేదు గైస్. ఇప్పుడు నా దగ్గర బ్యామో కూడా లేవు. ఇప్పుడు మనకి స్లింగ్ షాట్ అయితే కావాలి. స్లింగ్ షాట్ కింద ఉంది అనుకుంటా, ఇక్కడ ఉంది స్లింగ్ షాట్ అయితే. ఇప్పుడు చెప్దాం గ్రాని పని అయితే. గ్రాని ఎంత దమ్ము ఉంటే నన్ను నీ భర్తను చంపినందుకు నన్ను నా మీద కోపం మీద వస్తావా, నీ పని అయిపోయింది ఇక్కడ దా గ్రాని. పల్లె ప్రశాంత్ డైలాగ్ వేసిన బరాబర్ చంపుతా నీ భర్తన అయితే. సో ఇక్కడైతే బ్రిడ్జ్ ప్లాంక్ అయితే ఉంది, ఇదైతే మనం వెళ్ళైతే పెట్టేసిద్దాం అక్కడ. గైస్ నాకైతే వుడెన్ ప్లాంక్ అయితే కావాలి అటు సైడ్ వెళ్ళి నేను ఆ పాటలు తీసుకోవాలంటే. కానీ ఇప్పటికి నేను ఒక 10 మినిట్స్ అయితే ఎత్తికినా నాకైతే అవైతే దొరకడం లేదు. ఆ వుడెన్ ప్లాంక్ దొరికినా మీకైతే కలుస్తా. సారీ గైస్, ఆ వుడెన్ ప్లాంక్ ఎత్తుకుంటూ నన్ను అయితే గ్రాని అయితే వేసేసింది. ఆ వుడెన్ ప్లాంక్ కాకుండా వేరేది ఏమైనా ఎత్తుకుదాం, లాస్ట్ కి మనకి అది దొరుకుతుంది లేండి. కొకనైట్ అయితే వెళ్ళి పడకూడదాం కింద అయితే. ఫైనల్లీ చాలా బాధల తర్వాత కిందకి అయితే కొబ్బరికాయ అయితే తీసుకొచ్చిన, రెండు మూడు సార్లు గ్రాని అయితే ఎదురొచ్చింది. కానీ దాన్ని అయితే నేను తప్పించుకొని అయితే వచ్చిన. సో ఈ కాయిన్ తో నేను ఏం చేయాలి నాకు తెలియదు. సో ఈ కాయిన్ అయితే ఇక్కడ పడేద్దాం. చాలా సేపటికే నేనైతే వుడెన్ ప్లాంక్ అయితే ఎత్తుకుతున్నాను. వుడెన్ ప్లాంక్ లేకపోతే ఈ గేమ్ అయితే కాదు గైస్. గైస్ వుడెన్ ప్లాంక్, ఓ గైస్ ఇక్కడనే ఉంది వుడెన్ ప్లాంక్ అయితే. గైస్ దీనికోసం నేను ఈ గేమ్ లో 10 నుంచి 15 మినిట్స్ దాకా వేస్ట్ చేశాను గైస్. దీని గురించి అండ్ ఇక్కడికి వెళ్ళి గ్రాని అయితే వస్తుంది. గ్రాని న్యాయం పట్టుబడి గైస్ ఇలా. ఫైనల్లీ ఆ 10 మినిట్స్ కి వెళ్ళిన డ్రీమ్ అయితే కంప్లీట్ చేయబోతున్నా. సో ఇది అయితే ప్లేస్ చేయగానే మనకైతే రెండింటికి యాక్సెస్ అయితే వచ్చేస్తుంది. వేస్ అయితే తీసేసుకుందాం. అండ్ దీంట్లో వాటర్ అయితే నింపి మనం అయితే కింద మనం ఫస్ట్ అయితే చూసాం కదా అక్కడైతే పెట్టాలి. గ్రాండ్ పై అయితే కనిపిస్తున్న గన్ ఎక్కడ పడిందో. అండ్ ఇక్కడికి వెళ్ళి గ్రాని అబ్బా ఇవాళ మొత్తం గ్రానితోనే నాకు టైం వేస్ట్ అయ్యేటట్టుంది గైస్. సో ఎక్కడికి వెళ్ళి ఓకే ఎక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ కిందికి అయితే వెళ్ళిపోవచ్చు కదా. సో వెళ్ళిపోయి వాటర్ అయితే నింపేద్దాం. ఇక్కడెక్కడ ఉంటుంది వాటర్. వాటర్ అయితే నింపినా ఇంకా కిందికి అయితే తీసుకెళ్దాం అన్న టైంలో నాకు ఈ గ్రాని అనిపించింది. అర్రే ఇప్పటిదాకా సేమ్ ఇప్పటిదాకా లెక్కన అయింది. సో గ్రాని ప్లీజ్ వెళ్ళిపో, కిందికి వెళ్ళిపో, నేను వెళ్ళి పాట అయితే పెట్టుకుంటా. అర్రే గైస్ చూసింది గైస్, రిటర్న్ తిరిగి మరి చూసింది ఎట్లా గైస్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి దాక్కుందాం కొంచెం సేపు దానికి అయితే. ఫైనల్లీ సక్సెస్ కూడా మనం ఫస్ట్ పాట అయితే పెట్టాం, ఇంకో పాట అయితే కావాలి. సో వెళ్ళి అయితే తీసుకొద్దాం పదండి. ఫైనల్లీ మనం సెకండ్ పార్ట్ కూడా పెట్టాం. మనం వెళ్ళి ఇంకా కీ తీయడం ఒక్కటే బాకి, ప్యాడ్లాక్ కీ అయితే కావాలి. ఎక్కడ పడేసినా నాకైతే తెలియదు. బయటకు వచ్చి ఎత్తుకున్నా కానీ ఇక్కడ ట్రైన్ కీ ఉంది కానీ ప్యాడ్లాక్ కీ అయితే లేదు. ప్యాడ్లాక్ కీ పైన ఉంది అనుకుంటా. సో వెళ్ళి అయితే పైనకి వెళ్ళి అయితే ఇద్దాం. కానీ గ్రాని గ్రాండ్ పా అయితే ఓ అనుకున్నట్టు నేను అన్నాను లేదు. గ్రాని అన్న కానీ గ్రాండ్ పా అన్న కానీ వీళ్ళిద్దరు అయితే వచ్చేసారు. కొసేపు అయితే దాక్కుందాం, తర్వాత వెళ్దాం. ఫైనల్లీ పైనకి అయితే వచ్చేసాం. ప్యాడ్లాక్ కీ తీసేసుకో. ఇంకా కిందికి వెళ్ళి మనం అయితే ఇంకా అదైతే ఓపెన్ చేద్దాం. లాకర్ లాంటిది ఉంది కదా. గ్రాని గ్రాండ్ పాలు ఒక లేరు, మనం వెళ్ళి అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. లో అయితే మనకి ఫ్యూజ్ అయితే దొరికింది. సో దీంతో మనకి గేమ్ అయితే అయిపోయినాకి అయితే వచ్చేసింది. మనం జస్ట్ ఆ ఫ్యూజ్ అయితే ఆ కంప్యూటర్ దగ్గర అయితే పెట్టాలి, అప్పుడు మనకి ఆన్ అవుతుంది అనుకుంటా గ్రాని. అర్రర్ర గైస్ నా గ్రాని మరి ఇట్లా పడుతుంది ఎందుకంటే యామో అయితే దొరుకుతలేవు. ఇందులో అయితే దాక్కుందాం. ఇప్పుడు యామో లేదు, ఇలానే పరిస్థితి మనది. ఆఫ్టర్ వెయిటింగ్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పైనకి అయితే వచ్చేసిన ఫ్యూజ్ అయితే పెట్టేసిన. అండ్ మనం అయితే చేసేసినాం అనమాట ఫైనల్లీ. సో మన గేట్ అయితే ఓపెన్ అయింది, మనం ఇక వెళ్ళిపోవడం మీ ఇంట్లోకి వెళ్ళి. సో లాస్ట్ టైం చూద్దాం ఇల్లు. లాస్ట్ టైం ఏమో కానీ వీడియోకి మాత్రం 100 లైక్స్ వస్తే నేను దీనికి పార్ట్ 2 తీస్తా ఇంకో కామెడీగా. అయితే మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా లేదంటే నా డైలీ అప్డేట్స్ ఫాలో కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. కానీ గ్రాండ్ పా నా ఎంకలు అయితే పడుతుండు. అర్రీ గైస్ ఇంకా మనం వెళ్ళిపోదాం పదండి. ఇంకా లాస్ట్ టైం అయితే ఈ బంగ్లా అయితే ఉదాం. కానీ మీరు 100 లైక్స్ ఇస్తే మళ్ళీ ఆడతా, ఇంకా కామెడీ అయితే ఆడతా. సో ఇంకా మనం దీని అయితే ఓపెన్ చేసిద్దాం. ఎస్ గైస్ ఫైనలీ ఇంతసేపు తర్వాత నేను చక్కెర తీసుకోకుండా మా ఇంటికి అయితే వెళ్తున్నా. మా అమ్మ అయితే 2 రోజులు 3 రోజులు ఏడుకోయారు అని అనేది తంతుంది. సో నేను ఏ స్టోరీ అయితే చెప్తే ఎవరు నమ్మరు. ముగ్గురు చూస్తున్నారు చూడండి, దండుపాలెం బ్యాచ్ అయితే బయట నిలబడి. సో ఈ వీడియో కింద గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. మీరు ఇంత దాకా వీడియో చూసారంటే మీకు ఒక సల్యూట్ అనమాట. సో మీకు ఎక్కడ ఫన్నీగా నచ్చిందో అంటే ఎక్కడ ఏ పార్ట్ అయితే ఫన్నీగా ఉంది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన 100K చాలా దగ్గరలో ఉన్నాం. టాటా గుడ్ బై.